S90 సమర్పిస్తున్న మా ఊరి పల్లె పదాలకు స్వాగతం సుస్వాగతం. కల్లోదాయి కల్లోదాయి కలుసుకొండివా, ఒకల మారి వయ్యారి నన్ను మలుపుకొండివా. ఎన్ని రోజులు అందరి నీ గురించి అడుగుతున్నారు, సమ్మక్క తమ్ముడేడి అని అందరి నీ గురించి అడుగుతుంది. అడిగిపోయినవరా నువ్వు? అబ్బా ఓ పిచ్చి సమ్మక్క, మళ్ళీ వచ్చిన అయ్యగా ఇన్ని రోజుల నుంచి మంచిగా తాగినా తిన్నా తిరిగినా, ఇక నువ్వు మళ్ళీ వచ్చిన తాగి నీయకుండా చేస్తాను. అబ్బా ఇన్ని రోజుల తర్వాత కనిపించినందుకు అక్క బాగున్నావా అని అడిగేది పోయి ఏందిరా తిడుతున్నావు తమ్మి, పోరనుకున్నా వారెత్తు. ఇకపోతే ఏంది అక్క, నిన్ను నేను బాగున్నావా నేను అడగల నిన్ను? అబ్బా అడుగుకుంటే మై తీయరా. అగో ఏమైందిరా మీ ఇద్దరికి, లొల్లి పెట్టుకుంటాను ఏమైంది అసలు? నీకు వానికి ఎక్కడ పని పాట లేదురా. కాదు మళ్ళా నేను నాకు మొన్న రెండు లోట్లు కళ్ళు ఆపించినావు, ఎవరు తినకుండా వచ్చినాం. అరే మొన్న మళ్ళా ఒక పని చేసిండ్రా, మీ ఇద్దరం ఇంకా రోడ్డు మీద కలిసినాం, కలిత కళ్ళు పోవారని అడిగిన, అడితే దార తమ్మి మరి పోందారా అని తీసుకుపోతే ఇగో ఇదే మండలకు వచ్చినావురా. వచ్చినాక మళ్ళా నేను చేసిండు, ఫస్ట్ ఒక లొట్టు తెప్పించండి నాకు. లొట్టు తెప్పించినాక మంచిగున్నదని అన్న అన్న ఇది మంచిగున్నది ఇంకో లొట్టు తెప్పి అంటే ఇంకో లొట్టు తెప్పించండిరా. అస్సలు మంచి లేదురా కళ్ళది, మంచి లేకుండా కూడా అయ్యే అబద్ధం ఆడద్దురా. మళ్ళన్నాక అన్న మళ్ళా నేను చెప్పేదాకిను, ఇన్నాక మన వాళ్ళు చెప్తారు ఆ లొట్టి కాళ్ళు మంచి లేదురా, ఆయన కూడా ఏదో మీద వరకు తాగినం. తాగినాక ఏమైందంటే ఏ మంచి లేని వెళ్ళిపోయినవరా, కళ్ళు దొరకలే. రాజు నువ్వు కూడా అప్పుడు ఉన్నాడు, రాజుగాడు ఉన్నాడు, వాడు వాడు ఉన్నాడు, సుమన్ ఉన్నాడు, అందరూ ఉన్నవరా. మొన్న ఒక్కరు మిస్ అయినవరా, అట్లా కాదురా. మొన్న కళ్ళు మంచిగా నా తాపించి మంచిగా లేదా లొట్టికాళ్ళు కావాలంటే ఇప్పుడు నాకు మొన్న రెండు లొట్టులు తెప్పించినవరా, నేను రెండు లొట్టులు తెప్పించిన, మొన్న తీసుకొచ్చినందుకు బాకీ బాక్సీలు కదా. మళ్ళీ ఇంకోటి కమ్మంటే అట్లా కాదురా, మొన్నటి కళ్ళుకు ఈ కళ్ళుకు తేడా లేదా. అరే సుమన్ దొంగతనంగా కళ్ళు అవుతానురా ఇంట్లో తెలియకుండా, ఇప్పుడు పని పోయినా నేను పని వేస్తాడు, మళ్ళీ కలిసి పని ఎగ్గొట్టి ఇప్పుడు కళ్ళు అవుతాను. మళ్ళీ ఇక మళ్ళీ నా ఇంటి పోయినాక నా పిల్లలకి పని పోలే వీడి కళ్ళు అయినా ఉంటే ఇక మా ఇద్దరు కాదురా. మొన్న రెండు లోటు తెప్పితే మళ్ళీ రెండు లోటు తెప్పించాను నేను, ఇప్పుడు మరి సరిపోతే పైసలు పని పోలే నేను కదా. తాటి కళ్ళు పొంగుతున్నది మస్తు, ఆకు వట్టి వంచుకుంటే ఉంటది కిక్కు, ఎత్తర బింకి నువ్వు మింగర సుక్క, మింగినంక దవడకయ్య సిగను. అరే నువ్వు నేర్పురా, నీకు సరిపోయిందారా భయ్? అరే గట్ల కాదురా, పైసలు లేవురా, మరి ఏం చేద్దాం? గౌడ్ నమ్ముడారా భయ్? గౌడ్ నమ్ముతాడు అంటే నమ్ముతాడు, కానీ మళ్ళీ నేను పనికి పోలే నా పిల్లలు వెళ్తే మళ్ళీ నువ్వు చెప్తాను పడితే కాదురా, అవే చెప్తాను పట్టే నిన్ను ఆపేనురా, నేను ఏం చేస్తారు వేసుకోపోరా. తాటి కళ్ళు పొంగుతున్నది మస్తు, ఆకు వట్టి వంచుకుంటే ఉంటది కిక్కు, ఎత్తర బింకి నువ్వు మింగర సుక్క, మింగినంక దవడకయ్య సిగను ముక్క. అసలు మీకు కళ్ళు తాగమని ఎవరు చెప్పిండ్రా? కళ్ళు తాగుడే తప్పంటే కళ్ళు తాగి లొల్లి పెడతాను. ఓ పిచ్చి సమ్మక్క, ఇగో మొన్న మా మలిగాడు కళ్ళు ఆపించాను, మళ్ళీ నేను ఇలా ఆపించిన కళ్ళు రెండు లొట్లు తెచ్చుకున్నామక్క, సరిపోలేని మళ్ళా లొల్లి పెడతాను వీడికో వీడి ఎట్లున్నాడో, అగో మళ్ళీ లొట్టు తెప్పించిన అక్క, ఇక తాగి మళ్ళీ ఏమంటాడు చూస్తా. అగో మళ్ళీ లొట్టు తెప్పించిన అక్క, అరే మనవేరా కళ్ళు నేను తెప్పిస్తానా, మనవే కళ్ళు అవి చూడు, నురుగులు నురుగులు కక్కుతాను కళ్ళు మంచిగున్నట్టునే సదా ఏ చెట్టుదే కళ్ళు. అందుకేనారా ఇన్ని రోజులు జాడ పత్త లేకుండా పోయినా, తార చెట్ల పొండి తిరుక్కుంటా కూర్చున్నావా సోపతి గండ్లని వేసుకొని? ఓ అక్క నీకు అసలు ముచ్చట తారసెట్ల గురించి ఏం తెలుసు అని మాట్లాడతాను, మా తారసెట్లను తక్కువ అంచనా ఇస్తాను కదా. అరే మళ్ళన్న స్టబ్ బట్టుగా రాబోరా, బఠానీలు ఇస్తారా? బఠానీలు వద్దురా మంచిగా ఉండయి, అంటే మరి బఠానీలు ఉన్నాయి ఇంకేం దేవా, మక్కడుగులు లేపరా, మక్కడుగులు మక్కడుగులు ముక్క ముక్క వస్తాయిరా వద్దురా. బీరారా నీకు మక్కడుగులు గట్లే అని చెప్పినావు నాకు? మొన్న మంచిగా ఇప్పుడు మొన్న మాట తీసుకున్నాడట ముక్క 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 వచ్చినాడ వద్దు. ఏ నాకు అవి తద్దురా బఠానీలు వద్దు, నాకు మక్కడుగులే కావాలి. నాకు ముక్క ముక్క వస్తాయి. నువ్వు ఇంత పీసినారు అని కళ్ళ కూడా అనుకోలే, నీ మొన్న మక్కడుగులు లేరా? నేను పీసినారు. అవునరా నువ్వు మహేందర్ చెప్పరా, అరే నేను మొన్న మక్కడుగులు తెచ్చిండ్రా, బటానీ బటానీ పైసలు కాకులు పడతాను రా వీడు.
సచ్చినోన్ పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్టుందిరా నీ వ్యవహారం. చూసినా సమ్మక్క, నా తెలివిట్లు మంచిగానే కదా, అన్ని ఖర్చులు నేనే పెట్టాలనా? అందుకే వాళ్ళు కూడా స్టఫ్ ఖర్చు పెడిద్దాం బయటికి వెళ్ళినా తెలుసా నీకు? చూడు నీ తెలివి తెల్లారినట్టే ఉన్నది, కానీ ముందుగా అలాగ తాగుడు దుకాణం ఏందో బంద్ పెట్టు. ఓ పిచ్చిదమ్మక్క, ఊక నువ్వు నా తాగుడు మీద పడిస్తావు ఎందుకు? ఆఫీస్ బంద్ పెట్టి తాగుకుంటా నీ తాగుడు మీద పడి నేను ఏడుస్తాను అంటున్నావారా పిసబిత్తి? పిచ్చిసమ్మక్క, నీ లొల్లి భరించలేకనే తిరుక్కుంటా వచ్చిన ఓ తాళాలోకి వస్తున్నా, ఈయనే ఫిక్స్ అయినా. అవ్వా ఏంద్రా గట్ల అంటున్నావు? తమ్ముడు ఎక్కడ పోయినా ఆడ ఈడ ఎదుగుతున్నా, నువ్వేమో తాళాల్లోచి కూర్చొని తాగుతున్నావారా? పాత సోపతి గల నిష్పెట్టి కొత్త సోపతి గల నన్ను పట్టుకొని మీదకే నన్ను అంటున్నావారా నువ్వు? అరే మళ్ళా ఊళ్ళో నన్ను వాళ్ళని గుర్తిస్తారా అసలు? అరే ఎవరు గుర్తిస్తారా, నువ్వు ఊళ్ళకే రావట్లే, ఊళ్ళకనే కనపడతలేవే. ఎట్లా చేస్తారా నేను? అయ్యో ఎవ్వరు ఇవ్వలేదు, ఒక్కలన్నా ఒక్కలు కూడా చేస్తారు, నువ్వు ఊళ్ళే కనపడతలేవు కదా. అంతేనారా? అంతేరా. అరే మళ్ళ నిజం చెప్పురా, ఎవ్వరు గుర్తు చేస్తలేరా? మళ్ళీ చెప్పాలి. ఏ ఒక్కరు రారే? అరే సుమన్ ఎందుకు చెప్తారు? అరే సుమన్ నువ్వు చెప్పురా, మన ఎవ్వరు ఒకరు గుర్తు చేయలేరు నన్ను? ఊరికి ఎత్తలేవారా నేను? అరే మల్లన్న, ఈ ఒక్క ముక్క మాత్రం మా సమ్మక్క చెప్పకురా, నేను ఊళ్ళో తెలియలే అని తెలిసిందనుకో నన్ను తిరుగుతుందిరా మళ్ళా. సరేనారా? సరేరా. ప్లీజ్ రా, ఇది ఒక్క ముక్క మాత్రం చెప్పకురా సమ్మక్క. సమ్మక్క నాకు కావాలని చెప్పాను రా. సరేనా, మరి గుర్తుపెట్టుకోరా. ఈ ముచ్చట నాకు తెలియదు అనుకుంటున్నావా? మీ ఊరు వాళ్ళే నేను గుర్తుపడతలేరు, వేరే వాళ్ళు ఎట్లా గుర్తుపడతారా? ఇప్పటికైనా జరా కళ్ళు తెరుచుకొని చూడు. ఓ సమ్మక్క, చూసినావా నా సోపదిగాలు నాతో తాగుతారు తింటారు తిరిగిళ్ళు, నా రోజులు ఊర్లో లేపేసరికి నన్ను ఎవరు గుర్తుపడతలే అని చెప్తారు. అబ్బా చాలా మోసపోయిన అక్క నేను, గిది అక్కన సోపత్తనం. అవును తమ్మి, అందరినీ అక్కలాగానే ఉంటారు అనుకున్నావా? తిన్నంతసేపు తింటారు, తాగినంతసేపు తాగుతారు, తర్వాత నువ్వు ఎవరో నేను ఎవరో అంటారు. కల్లోదాయి కలుసుకుంటివా, ఒకల మారి వయ్యారి నన్ను మలుపుకుంటివా, నన్ను మలుపుకుంటివా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా S90 న్యూస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.